గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి మార్నింగ్. లాస్ట్ టూ డేస్ అఫ్ కోర్స్ నిన్న మనం సెలవు తీసుకున్నాం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా. ఈలోగా గ్లోబల్గా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో డౌ జోన్స్ సుమారుగా 830 పాయింట్స్ కోల్పోయింది లాస్ట్ టూ డేస్లో. అలాగే యూరోపియన్ మార్కెట్స్ అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక వీక్నెస్ అనేది ప్రవేశించింది. సో గ్లోబల్లీ వీఆర్ ఇన్ ఎ వెరీ వీక్ మూడ్. సో దీనికి ప్రధాన కారణం యుఎస్లో వస్తున్న వీక్ ఎకనామిక్ డేటా. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా చాలా వీక్గా వచ్చింది సెప్టెంబర్ నెల మ్యానుఫ్యాక్చరింగ్ డేటా యుఎస్లో. అలాగే జాబ్స్ డేటా కూడా డిస్కరేజింగ్గా ఉంది. ఈ నేపథ్యంలో డౌ జోన్స్ భారీ నష్టాలు చవిచూసింది. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. మనం ట్యూస్డే చూసాం చాలా హ్యూజ్ ఒక బేర్ అటాక్ అనేది మనకు మార్కెట్స్లో కనిపించింది. ప్రధానంగా ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్స్ కొనే నాథుడు లేకుండా పోయాడు. ఒక అమ్మకాల ఒత్తిడి, ప్యానిక్ సెల్లింగ్ అనేది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో మనం గమనించాం. అది ఎస్ బ్యాంక్ కావచ్చు, లేదా ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, ఆర్బిఎల్ బ్యాంక్ కావచ్చు, లేదా ఎన్బిఎఫ్సి స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఈజ్ ది కేస్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఇవన్నీ కూడా షేర్ల ధరల పతనం చూస్తే ఇది మనకు ఒక ఇండియన్ లెమన్ క్రైసిస్ లాగా అనిపిస్తుంది. సో అంతటి సీరియస్ సెల్లింగ్ అనేది మనం ట్యూస్డే రోజు గమనించాం. సో అఫ్కోర్స్ లోవర్ లెవెల్స్ నుంచి కోలుకున్నాయి. నిఫ్టీ సుమారుగా 112 పాయింట్లు కోలుకుంది ఫ్రమ్ ది లోవర్ లెవెల్స్. 10,248 మనం చూసిన, సారీ 11,248 మనం చూసిన లో ఆ రోజు. అక్కడ నుంచి ఒక 112 పాయింట్లు కోలుకొని క్లోజ్ అయింది. అండ్ 100-డే మూవింగ్ యావరేజ్ 11,407. సో ఈ లెవెల్ని నిలబెట్టుకోవటం అనేది ఇప్పుడు కీలకంగా మారింది నిఫ్టీకి సంబంధించి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 648 పాయింట్స్ రికవర్ అయింది. సో చాలా స్టాక్స్ మనకు కార్పొరేట్ ట్యాక్స్ కట్ ఏదైతే మనం చూసామో అక్కడ నుంచి ప్రీ ట్యాక్స్ కట్ లెవెల్స్కి వచ్చేసాయి. ఎందుకు ట్యూస్డే రోజు ఇంత భారీ సెల్లింగ్ వచ్చింది? ఒకటి, అఫ్కోర్స్ ఎస్ బ్యాంక్ లాంటి కేసుల్లో ఇండివిజువల్గా ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ షేర్స్ని రిలయన్స్ నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కుదవబెట్టారు రాణా కపూర్ ఆర్నామ్ దగ్గర. సో ఆ షేర్స్ అన్నీ కూడా అమ్మకానికి వచ్చాయి, ప్లెడ్జ్ పెట్టిన షేర్లన్నీ, కుదవబెట్టిన షేర్లన్నీ కూడా. సో 10 కోట్ల షేర్లు ఏకంగా. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 3% ఆఫ్ ది కంపెనీస్ ఈక్విటీ. సో అవి ఒక్కసారిగా మార్కెట్లోకి అమ్మకానికి రావడంతో ఒక దశలో సుమారుగా 30% నష్టపోయి లాస్ట్లో 22% నష్టంతో క్లోజ్ కావడం అనేది మనం ఎస్ బ్యాంక్లో గమనించాం. సో ఆర్బిఎల్ బ్యాంక్ అదే పరిస్థితి. ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అమ్ముతున్నారు వరుసగా, ఎస్ బ్యాంక్లోనే ఎంప్లాయీస్ అమ్ముతున్నారు, ప్రమోటర్స్ షేర్లన్నీ అమ్మకానికి వస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తే అసలు ఉంటాయా ఈ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక నమ్మకంలో కూడా మనకు లోపిస్తుంది. సో అంతటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఇటువంటి సంస్థల షేర్లు మనకు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం క్వాలిటీ కంపెనీస్ మీద కూడా పడుతుంది. మనకు ఎంఎండ్ఎం కావచ్చు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్, ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్లో కూడా మనం సెల్లింగ్ చూస్తున్నాం. అండ్ మీన్వైల్ కొంచెం పాజిటివ్ వార్తలు కూడా మాట్లాడుకోవాలి కదా మనం. సో బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు ఎస్బీఐ కంటే మార్కెట్ క్యాప్ చార్ట్లో పైకి వెళ్ళింది. సో బజాజ్ ఫైనాన్స్ ఈజ్ నౌ ది ఫిఫ్త్ వాల్యుబుల్, మోస్ట్ వాల్యూడ్ కంపెనీ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ అహెడ్ ఆఫ్ ఎస్బీఐ. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 2,28,425 crores అయితే బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ 2,31,502 crores. సో చాలా ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎస్బీఐ అనేది మనకు తెలుసు, ఊరు వాడ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ పెడితే అక్కడ ఎస్బీఐ బ్రాంచ్లు కనిపిస్తూ ఉంటాయి. బజాజ్ ఫైనాన్స్ అనేది అర్బన్ సెంట్రిక్ కంపెనీ, అర్బన్ ఏరియాస్లో మాత్రమే వాళ్ళు కన్జ్యూమర్ ఫైనాన్స్ లేకపోతే రిటైల్ ఫైనాన్స్ రంగాలలో ఆపరేట్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఎస్బీఐ కంటే కూడా మార్కెట్ క్యాప్ ఈ కంపెనీది ఎక్కువైంది అంటే దాన్ని బట్టి ఎటువంటి ఒక ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఈ కంపెనీని రన్ చేస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఆల్మోస్ట్ 7th పొజిషన్లో ఆర్ 8th పొజిషన్లో ఉంది ఆఫ్టర్ ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్. 1,35,000 crores ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్. సో ఇయర్ టు డేట్ రిటర్న్స్ కూడా బజాజ్ ఫైనాన్స్లో 51%, బజాజ్ ఫిన్సర్వ్లో 31% ఇచ్చాయి. సో ఇంత స్ట్రాంగ్గా ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి బజాజ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఏ స్ట్రాంగర్ బ్రాండ్ ఇన్ ది రిటైల్ ఫైనాన్సింగ్ సెక్టర్ ఆర్ ఓవరాల్గా ఫైనాన్షియల్ స్పేస్లో కూడా. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మళ్ళీ మార్కెట్స్ మీద మనకు ఒక అపారమైన నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. దానికోసం ఈ అంశాన్ని మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ట్యాక్స్ కట్స్ తర్వాత మార్కెట్స్ ఒక ర్యాలీ అనేది మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ 4,000 పాయింట్స్ పెరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు హాఫ్
రిటర్న్స్ తగ్గిపోయాయి. అంటే ఒక 2000 పాయింట్స్ కరెక్షన్ మనం ఆల్రెడీ గమనించాం. అలాగే 1/3 ఆఫ్ నిఫ్టీస్ ర్యాలీ కూడా వెనక్కి వచ్చేసింది. రిట్రేస్మెంట్ అనేది అంటాం మనం టెక్నికల్స్ భాషలో. సో రిట్రేస్మెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి ఇంకా ఎంత తగ్గుతుందంటే మేబీ కొంతవరకు తగ్గొచ్చు, బట్ వర్స్ట్ మాత్రం మనం ఒక స్ట్రాంగ్ బేర్ ఫేజ్ అనేది మనం గమనించాం. ఆ ఫేజ్లోకి మళ్ళీ మార్కెట్స్ వెళ్ళే అవకాశాలు కనపట్టలేదు. బట్ ఏమైనా జరగచ్చు, ఎందుకంటే మనం ఎందుకు ఇంత సెల్లింగ్ వచ్చింది ట్యూస్డే అంటే సిబిడిటి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ట్యాక్స్ కట్ లోవర్ ట్యాక్స్ రేట్స్ని ఎవరైతే వాడుకోవాలనుకుంటున్నారో కార్పొరేట్స్, వాళ్ళకి ఈ మ్యాట్ క్రెడిట్ అనేది, అక్యుమిలేటెడ్ మ్యాట్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరగదు అని. అంటే మ్యాట్ క్రెడిట్ కావాలి అంటే లోవర్ ట్యాక్స్ రేట్ రెజ్యూమ్లోకి వెళ్ళకూడదు కంపెనీస్. సో ఆ బెనిఫిట్ని అవైల్ చేస్తున్నాం అనుకున్న కంపెనీస్కి ఇది ఒక దెబ్బ. అందుకనే చాలా కంపెనీస్ వెళ్ళవేమో, ఈ లోవర్ ట్యాక్స్ రేట్ బెనిఫిట్ వాళ్ళకి రాదేమో, ఒకవేళ రాకపోతే మనం అనుకున్న ఈపీఎస్ అంచనాలన్నీ కూడా, ఈపీఎస్లో ఏదైతే ఎక్రెషన్ ఉంటుంది అని మనం అనుకున్న అంచనాలన్నీ కూడా తప్పుతాయేమో అని మార్కెట్స్లో చాలామంది భావించడం వల్లనే ట్యూస్డే ఒక సెల్ ఆఫ్ అనేది వచ్చింది. అఫ్ కోర్స్ దీనికి ట్రిగ్గర్ చేసింది మాత్రం ఫైనాన్షియల్స్, బికాస్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ రీజన్స్. సో ఈ పరిస్థితిని, అలాగే జిఎస్టీ కలెక్షన్స్ మనకు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా 19 మంత్స్ లో దగ్గర 91,000 క్రోర్స్, నార్మల్గా 100,000 కోట్లు అటు ఇటుగా వస్తుంది ప్రస్తుతానికి. కానీ సెప్టెంబర్ నెల జిఎస్టీ కలెక్షన్ మాత్రం 19 మంత్స్ లో దగ్గర 91,000 క్రోర్స్ వచ్చింది. సో విచ్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఎకానమీ వీక్నెస్. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం మాత్రం ఎకానమీని గాడిలో పెట్టేందుకు, మళ్ళీ డిమాండ్ పికప్ అయ్యేందుకు రకరకాల బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ని అనౌన్స్ చేస్తుంది. రాబోయే రోజులు ఇంకా చాలా రిఫార్మ్స్ వస్తాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకుంటే మాత్రం లెట్స్ హ్యావ్ ఏ బుల్లిష్ వ్యూ ఆన్ ది మార్కెట్స్. ఎవరు కూడా ప్యానిక్ కానవసరం లేదు. మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, ఒక రీఎంట్రీ ఆపర్చునిటీ. మొన్న ర్యాలీని ఎవరైతే మిస్ అయ్యామని అనుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక రీఎంట్రీ ఆపర్చునిటీ వస్తుంది. సో బీ హోప్ఫుల్. ఫెస్టివల్ సీజన్ ఎలాగో మనకు దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్ రీటైలింగ్ కంపెనీస్ స్టార్ట్ చేశాయి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు ఇవన్నీ. సో అలాగే మనకు స్టాక్ మార్కెట్లో కూడా ఒక మంచి సేల్ నడుస్తుంది. ఈ సేల్లో అందరం ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ స్టిక్ యువర్ సెల్ఫ్ టు గుడ్ క్వాలిటీ స్టాక్స్, అది ఎప్పుడు మనం స్టాండర్డ్గా మనం చెప్పుకునేది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో దసరా ముందు ఉన్నాం మనం, ట్యూస్డే రోజు విపరీతమైన సెల్లింగ్ అనేది మనం గమనించాం. బట్ ఈ సెల్లింగ్ని ఇప్పుడు నేను అన్నట్లుగా రీఎంట్రీ కోసం వాడుకోవచ్చా, లేకపోతే జాగ్రత్తగా ఇప్పుడు మార్కెట్స్కి దూరంగా ఉండాలని చెప్తారా మీరు? నో, మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలని మనం లాస్ట్ మేబీ ఒక 1 మంత్ నుంచే చెప్తున్నాం అండి. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ లోపల కూడా డెఫినెట్లీ సెప్టెంబర్ తర్వాత మేబీ ఇన్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్స్ అబ్సల్యూట్ వీక్నెస్లో ఉంటాయో అప్పుడే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. బట్ ఓవరాల్ వీక్నెస్ కంటిన్యూ అయ్యేది నిర్మలా సీతారామన్ గారు ఆ ట్యాక్స్ కట్స్ అనౌన్స్ చేసే ముందర మాత్రం సెంటిమెంట్ పరంగా ఎంత నెగిటివ్గా ఉండిందంటే, నోబడి వాంటెడ్ టు ఇన్వెస్ట్ అండ్ ఎవ్రీబడీ ఓన్లీ ఏ సెల్లర్. అది ఎఫ్ఐఎస్ కానివ్వండి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, డొమెస్టిక్ హై నెట్వర్త్ ఇండివిజువల్ రీటైలర్స్ ఎవరైనా కానీ, ఎవ్రీబడి వాజ్ నాట్ విల్లింగ్ టు బై, ఓన్లీ సెల్లర్సే అట్ ఎవ్రీ రైజ్ అని ఉండేది. బట్ దాని తర్వాత సెంటిమెంట్ పరంగా తప్పకుండా మారిందండి. అందుకనే మనం లాస్ట్ 1 మంత్ నుంచే చెప్తున్నాం, ఈవెన్ బిఫోర్ ది అనౌన్స్మెంట్స్ బై ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే ఇన్వెస్టర్స్కి వర్స్ట్ మార్కెట్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో ఆ కారణం మూలాన ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలండి. బట్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్టిక్ టు క్వాలిటీ అండ్ పడ్డాయి కదా అని చెప్పి ఎస్ బ్యాంక్ గురించి మనకి చాలా కాల్స్ రీసెంట్లీ కూడా వస్తూనే ఉన్నాయి. చాలామంది పడ్డదని చెప్పి కొన్నారు, ఈవెన్ అది బిలో 40 కూడా వచ్చేసింది. సో ఇలాగా మనం నెవర్ చేజ్ ఏ స్టాక్ విచ్ హ్యాజ్ ఎ వాల్యూ అని మీరు అనుకోండి, ఇట్స్ ఎ వాల్యూ ట్రాప్ అండి. కొన్ని కొన్ని కంపెనీలు దే మే నాట్ ఈవెన్ సర్వైవ్. ప్రతి రన్లో ఇది జరుగుతూనే ఉంటుంది. ఈసారి ఫైనాన్షియల్స్ అలా గురైనాయి. సో స్టే అవే. కాంట్రవర్సీస్ అన్నీ బయటకు వచ్చేసి, కాంట్రవర్సీలోంచి బయటకు వచ్చి క్లియర్లీ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. అదర్వైజ్ స్ట్రాంగర్ కంపెనీస్ విల్ ఆల్వేస్ గెట్ స్ట్రాంగర్ అండి. మీరు బజాజ్ ట్విన్స్ ఇప్పుడే యూ గేవ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. అసలు 5th లార్జెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటేనే ఇట్స్ అస్టౌండింగ్. ఒక జస్ట్ సిటీ ఓరియంటెడ్ కంపెనీ లా అన్బిలీవబుల్. ఒక 6-7 సంవత్సరాల క్రితం అయితే మనం ఎవరు ఊహించలేదు బజాజ్ ఈ స్థాయికి బజాజ్ వెళ్ళగలుగుతున్నారు. ఆనెస్ట్లీ నేనైతే ఇప్పుడు అసలు అనుకోలేదు, కొనలేదు కూడా, ఎవరికి రికమెండ్ కూడా చేయలేదు, టు బి వెరీ ఆనెస్ట్. అందులో తప్పేం లేదు. సో ఈ కారణం వలన వీ హ్యావ్ టు రియల్లీ స్టిక్ టు క్వాలిటీ అండి. అది హై ప్రైజ్ ఇంతకంటే ఏం పెరుగుతుందనే ఆలోచన ఉండకుండా డెఫినెట్లీ హై ప్రైజ్. జస్ట్ 1 మంత్ బ్యాక్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాజ్ ఆల్సో అవైలబుల్ అరౌండ్ 2000-2050.
స్ప్లిట్ అయిన తర్వాత ఇమీడియట్లీ యూనో 2500 అయిపోయింది, 1240-50 అయిపోయింది. సో 2500 అయినట్టు. సో ఇట్ గేవ్ ఆల్మోస్ట్ 20% రిటర్న్, 15-20%. సో డెఫినెట్లీ మంచి క్వాలిటీ స్టాక్స్ కొనాలి. డు నాట్ వరీ ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్, అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల ఎక్కడ ఫాల్ వచ్చినా కానీ క్వాలిటీ కంపెనీస్, కొద్దిగా రీజనబుల్లీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, ఇప్పుడు చక్కటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో మంచి పేర్లు, ఆటోమొబైల్స్, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీస్ టు బై ఆటోమొబైల్స్ అండ్ ఆటో ఆన్సిలరీ, కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, అలాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ ఇన్సూరెన్స్ ప్యాక్, అండ్ డెఫినెట్లీ ఎఫ్ఎంసీజీలో, ఇండియా బేస్డ్ ఎఫ్ఎంసీజీస్ ఏవైతే వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా తక్కువ ఉన్నాయో వాటికి ట్యాక్స్ బెనిఫిట్ అంత రాదు, ఇవన్నీ కూడా చెప్తున్నా కానీ డెఫినెట్లీ ఆన్ ఫాల్ యూ షుడ్ బై. అండ్ క్వాలిటీ ఫార్మా కంపెనీస్, ఇలా ఒక 5-7 సెక్టర్స్లో తప్పకుండా గో విత్ క్వాలిటీ, గో విత్ లీడర్స్ అండి, దే విల్ నాట్ బీ క్లోజ్డ్. సో ఈ కారణం మూలన వీ షుడ్ స్టార్ట్ బయింగ్ అండ్ కొద్ది కొద్దిగా అలొకేషన్ ఇంక్రీస్ చేయడమే మంచిదనే. ఇన్ఫ్యాక్ట్ ఆన్ ట్యూస్డే మార్కెట్స్ బాగా పడుతున్నప్పుడు వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్, TV5 డైరెక్టర్స్ ఒక ఆయన అడిగారు, ఏం కొనాలండి ఈ మార్కెట్లో, బాగా మార్కెట్ వీక్గా ఉంది కదా, ఏం కొనమంటారని. కరెక్ట్. ఆయన దగ్గర కూర్చొని HDFC బ్యాంక్ షేర్స్ కొనిపెట్టాను. వెరీ గుడ్. ఆయన పోర్ట్ఫోలియో నేనే ఆయన అకౌంట్ ఓపెన్ చేసి. ఎక్సలెంట్. ఎందుకంటే ఈ డజంట్ నో హౌ టు ఆపరేట్ ఈస్ డిమాట్ అకౌంట్. ఓకే, దట్స్ ద వే అండి, యు ఆర్ రైట్. yes, 100%. సో ట్రేడర్స్ కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ సమయంలో? ట్రేడింగ్ పరంగా చూడాలంటే మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనకి కరెక్ట్ అయ్యి లో నుంచి కూడా రికవర్ అయినాయి. అయితే ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. అయితే నిఫ్టీ పరంగా చూసుకుంటే మళ్ళీ 11,420-11,440 ఆ లెవెల్లో కొంత నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండి, నిఫ్టీ అయితే కొంచెం పర్లేదు, బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్ అయిపోయింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో దాదాపు ప్రధానమైన బ్యాంక్స్ అన్నీ కూడా బాగా వీక్ అయిపోయినాయి, లైక్ RBL కానివ్వండి, తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అంటారండి. మోర్ పెయిన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది అనుకోవడం, 28,200 లెవెల్స్ను కూడా బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ర్యాలీస్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని సెల్ చేసి హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళాలి అనుకుంటే టెక్ మహీంద్రా ఒకటి ఒక పొజిషన్ ట్రేడింగ్ పరంగా వెళ్ళమని చెప్తాను. దాంతోపాటు ఇవే నేను ఈరోజు ఇంట్రాడే కూడా ప్రయత్నం చేయొచ్చు. 702-704 లెవెల్స్ పైన సస్టైన్ కాగలిగితే 698 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకుంటే 710-712 దగ్గరికి ఇంట్రాడేలో రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకొక బయింగ్ స్టాక్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో బాగా పడింది, బట్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా దీన్ని డిప్స్లో పిక్ చేసుకోమని చెప్తాను. అప్ టు అంటే ఒక 10-15 రూపాయలు ప్రస్తుతం లెవెల్స్ నుంచి పడితే బై చేసుకుంటే 1280 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 1324-1340 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇది పొజిషన్ ట్రేడింగ్ పరంగా రిలయన్స్ని బై అని చెప్తాను. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే మారుతి ఒకటి అండి, లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కొంత సేల్స్ పరంగా మంత్లీ సేల్స్ పెరగడం వల్ల ఈ స్టాక్ మనకి కొంచెం పెరిగింది, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే మారుతి ఇంకా కొంచెం వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మారుతిని 6810-6820 దగ్గరికి ఈరోజు వస్తే సెల్ చేయమంటాను. ఆర్ 6800 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దీన్ని సెల్ చేస్తే నేను కూడా మేము ఇంటర్డేలో కూడా ఈ స్టాక్ మళ్ళీ 6720 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. పొజిషన్ ట్రేడర్స్ అయితే హోల్డ్ చేయమంటాను అండి, 6600 లెవెల్స్ని ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ అండి, ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 10% ఇంటర్డేలో పడి రికవర్ అయింది, బట్ ఓవరాల్గా స్టాక్ అయితే చాలా వీక్ అయింది. దీన్ని 1340 ఆ లెవెల్స్కి వస్తే సెల్ చేస్తే 1360 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1280 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుందండి పొజిషన్ ట్రేడింగ్ పరంగా. రవి సూర్నేని మెయిల్ పంపించారు, ఆయన స్విట్జర్లాండ్ నుంచి బహుశా ఏపీలో అనుకుంటాను, ఏపీ వచ్చినట్లున్నారు, ఇక్కడ ఎందుకని TV5 రావడం లేదు అని. అటువంటి దౌర్భాగ్యమైన అంటే మీరైతే ఇక్కడ నాకు ఇక్కడ కూడా స్విట్జర్లాండ్లో ఉన్నట్లే ఉందని, ఒకవేళ దాన్ని పాజిటివ్గా తీసుకుంటేనేమో ఏపీని స్విట్జర్లాండ్ చేసి పడేశారు మన జగన్ రెడ్డి గారు అనేది అనుకోవచ్చు. కానీ మీరన్న సెన్స్ ఏంటంటే ఇక్కడ TV5 రావడం లేదు, నాకు అక్కడ ఉన్నా ఇక్కడున్నా కూడా TV5 చూడలేకపోతున్నాను, యూట్యూబ్లోనే చూడాల్సి వస్తుందని. అటువంటి దౌర్భాగ్యకరమైన ప్రభుత్వాలు మనల్ని పరిపాలిస్తున్న సమయం ఇది, ఎవరూ హెల్ప్లెస్ పరిస్థితిలో ఉన్నాం. సో దీనికి కారణం ఎవరు అంటే నాట్ జగన్మోహన్ రెడ్డి బట్ ది ఓటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్లే కావాలని ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. సో లెట్ దెమ్ ఎంజాయ్ ది రూలింగ్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇందాకటి మన మిత్రుల మెయిల్లో ఆయన ఒక సందేహం కూడా అడిగారు, ఎంఎండ్ఎం గురించి అడిగారు. సో రవికుమార్, ఎంఎండ్ఎం 800లో కొన్నారంటే ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ డూ అండి, ఎందుకంటే ఎంఎండ్ఎం ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ విత్ అంటే చాలా డైవర్సిఫైడ్ కంపెనీ అండి. వెళ్ళి ఉన్న లిస్టెడ్ ఎంఎండ్ఎం దే హ్యావ్ హోల్డింగ్స్ ఇన్ మెనీ లిస్టెడ్ అండ్ ఆల్సో నాన్ లిస్టెడ్ కంపెనీస్. ఇట్స్ ఆల్మోస్ట్ ద హోల్డింగ్ కంపెనీ ఆఫ్ మహీంద్రా అండ్ మహీంద్రా. అండ్ క్వాలిటీ కాన్షియస్ పీపుల్, గవర్నెన్స్ ఇష్యూస్ లేవు, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ గ్రూప్ మనకి తెలుసు. యూ షుడ్ బై ఇట్ అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ నౌ ఆల్సో. కొంచెం మేబీ అనదర్ 5-10% కరెక్షన్ మాక్సిమం ఇక్కడ నుంచి ఉండొచ్చు. సో ఇక్కడ కొద్దిగా ఎక్కువ కొనండి. ఇఫ్ ఇట్ ఫాల్స్ బై 10% ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ తప్పకుండా మీరు కొని విత్ 2-3 ఇయర్ వ్యూ విల్ మేక్ గుడ్ మనీ. అండ్ రీసెంట్లీ ట్రాక్టర్ సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి అండ్ కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పుంజుకుంటాయి. అలాగే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఎల్ఎన్టీ, ఎస్ఐపి చేస్తున్నారు, కంటిన్యూ దోస్ ఎస్ఐపిస్ అండి. హైదరాబాద్ నుంచి కుమార్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి కుమార్. ఈ రేట్లో లాంగ్ టర్మ్ కోసమేనా ఇవి? I'm not very positive about SBI అండి, ఎందుకంటే ఇట్స్ గుడ్ బ్యాంక్. ఉన్న పిఎస్సిస్లో ఇఫ్ యూ వాంట్ టు బై దెర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బీట్ ఎస్బీఐ. ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్లీ కొద్దిగా 370-380 పడి మళ్ళీ కూడా ఇట్స్ కమ్ బ్యాక్ టు అరౌండ్ 425-450 జోన్ మధ్యలో ఉంది. యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఈవెన్ ఎస్బీఐ కూడా లాంగ్ టర్మ్, బట్ ఎస్బీఐ లాంటి దాంట్లో ఏదన్నా ఒక సెంటిమెంట్ పరంగా ర్యాలీ వచ్చిన పిఎస్యు బ్యాంక్స్లో ఆర్ ఎస్బీఐలో వెనవర్ యూ గెట్ 15-20% మధ్యలో అబౌట్ 6 మంత్స్ అని ఆల్వేస్ బుక్ ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డిస్ఇన్వెస్ట్. అది వాళ్ళే ఓపెన్లీ చెప్పారు, నాట్ ఓన్లీ బ్యాంక్స్ అండ్ ఆల్ కంపెనీస్. సో ఇటువంటిప్పుడు న్యూస్ డ్రివెన్ ఎప్పుడన్నా ప్రాఫిట్ వస్తే బుక్ చేయండి. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి విత్ 2-3 ఇయర్ వ్యూ, డెఫినెట్లీ మంచి లాభాలు చేకూరే అవకాశం. బాలాజీ పెద్ద పోర్ట్ఫోలియో పంపించారు, బట్ ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియో బాగుందండి. యు హ్యావ్ సో మెనీ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, మేబీ ఎక్కడైనా 1-2 కంపెనీస్ తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి. యూ హ్యావ్ బిల్ట్ అ వెరీ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో, వెరీ గుడ్ పోర్ట్ఫోలియో, అండ్ కీప్ ఇట్ అప్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో సార్, వసంత్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బాలగారు కూర్చుని అండి. ఇవాళ బాలగారు నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నా దగ్గర ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయండి, 291 రూపీస్ రేట్ ఉన్నాయి. చాలా రోజుల క్రితం కొన్నాను నేను. ఇప్పుడేమో ఎంప్లాయీస్ స్టేక్ అమ్మేస్తారని వసంత్ గారు చెప్పారు. ఏమన్నా ఎస్ బ్యాంక్ లాగైపోతుందా ఇది కూడా ఏంటి సార్ చెప్పండి. బయటకు వచ్చేసి హెచ్డిఎఫ్సిలో కానీ లేకపోతే బజాజ్లో కానీ వెళ్ళిపోమంటారా ఏం చెప్పండి సార్. ఇండస్ బ్యాంక్, ఇండస్ ఇన్ బ్యాంక్ కూడా ఉన్నాయండి, 11% ప్రాఫిట్ లో ఉన్నారండి. అవి రెండు అమ్మేసి రమ్మంటారా లేకపోతే ఉండమంటారా చెప్పండి సార్. నో, ఐ థింక్ ఆర్బిఎల్ బ్యాంక్ లాస్ట్ టైం కూడా మీరు అడిగినట్టున్నారండి, డెఫినెట్లీ అప్పుడే మనం చెప్పడం జరిగింది. నో 350-400 జోన్లో కూడా తప్పకుండా. ఇందులో కూడా ఏదో న్యూస్ సర్ఫేస్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ గవర్నెన్స్ ఇష్యూస్, బట్ డెఫినెట్లీ ఎక్స్పోజర్ ఇష్యూస్, ఎన్పిఎస్ తప్పకుండా అన్ని బ్యాంక్స్కి వస్తాయి, ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వస్తాయి. బట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్, హౌ ఆర్ ది మేనేజింగ్ ఇట్? ఆ కారణం వలన మీరు ఆల్మోస్ట్ కొన్న రేట్లో ఉంది కాబట్టి ఐ వుడ్ రిక్వెస్ట్ మీరు ఇందులోంచి బయటకు వచ్చేయండి ఆర్బిఎల్ బ్యాంక్లో. అండ్ నెక్స్ట్ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది ఎస్ బ్యాంక్ లాగా అవుతుందా లేదో నోబడీ నోస్ అండి. వీ షుడ్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్, తెలియకుండా మాట్లాడబోదు. బట్ కరెంట్లీ మాత్రం మీరు ఇందులోంచి బయటకు వచ్చి వెయిట్, ఒకవేళ ఫైనాన్షియల్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ అయిపోయేదాకా, అక్టోబర్ 15 తర్వాత రిజల్ట్స్ రావడం మొదలు పెడతాయి. ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ డెసిషన్. అప్పటిదాకా మాత్రం డోంట్ ఇన్వెస్ట్ ఎనీ ఫర్దర్ మనీ ఇన్ బ్యాంక్స్. తర్వాత మహేష్ మెయిల్ పంపించారు, ఆయన టీసీఎస్, రెయిన్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హావెల్స్ ఇవన్నీ కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయండి, అన్నీ కూడా మంచి కంపెనీలోనే ఉన్నారు మీరు. ఆల్ 4 స్టాక్స్ లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా అనేది బహుశా నష్టంలో ఉండుంటారు, బట్ దట్ ఈస్ ఓన్లీ అన్ అజంప్షన్. బట్ హోల్డ్ దెమ్ ఫర్ ఏ లాంగర్ టైమ్. ఇవన్నీ కోర్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగిన షేర్లు ఇవన్నీ కూడా. పిరమల్ ఎంటర్ప్రైజెస్ 1900లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారట శ్రీదేవి, ఏం చేయాలి షార్ట్ టర్మ్ వ్యూ ఏంటి? ఇప్పుడు పిరమల్ ఎంటర్ప్రైజెస్ షార్ట్ టర్మ్ వ్యూ అంత స్ట్రాంగ్ అయితే లేదండి, ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా నేను సజెస్ట్ చేయను. ప్రస్తుతానికి స్టాక్ క్లోజర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు.
నా ఉద్దేశం ప్రకారం మీరు ర్యాలీస్లు ఎగ్జిట్ కనండి. ఇది ఎందుకంటే ఫర్దర్ లోస్ వెళ్ళే అవకాశం, ఈవెన్ 1600 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ర్యాలీస్లో ఈ స్టాక్ నుంచి మీరు షార్ట్ టర్మ్ కోసం ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత అశోక్ కుమార్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నాడు పబ్లిక్ ఇష్యూ టైంలో, వరంగల్ నుంచి అడుగుతున్నారు, అయినా హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అసలు ఇంతకాలం మీరు హోల్డ్ చేయటమే, చాలా ఎక్కువ కాలం హోల్డ్ చేస్తారు, వెయిట్ చేశారు ఈ యునైటెడ్ బ్యాంక్ లాంటి ఒక వీక్ బ్యాంకులో. ఏమి చెప్పడానికి ఏం లేదండి, మీరు లాభం ఉంటే బయటకు వచ్చేయండి, ఎంటర్ ఇంటూ ఏ బెటర్ బ్యాంక్. నో నో, దీస్ ఆర్ డీఫంక్ బ్యాంక్స్ అండి. లిస్టింగ్ అయినప్పటి నుంచే మనం అందరం కూడా చెప్తున్నాం కంటిన్యూస్లీ, ఉన్న వాటిల్లో లిస్టెడ్ పరంగా దిస్ ఇస్ ద వీకెస్ట్ ఆఫ్ ఆల్ ద వీక్ బ్యాంక్స్ అని చెప్పి. అంటే అప్పట్లో ఇష్యూ వచ్చినప్పుడు, ఈవెన్ టుడే దెర్ ఇస్ నథింగ్ ఇన్ దోస్ బ్యాంక్స్ అండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ రైట్ ఆఫ్ చేయాల్సింది, బట్ ఏదో ఊరికనే లిస్టెడ్ కాబట్టి అలా ఉన్నాయి. కానీ ఇన్ మై ఒపీనియన్ ఇమ్మీడియట్లీ సెల్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద బ్యాంక్. ఐఆర్సిటీసీలో ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఐపీఓలో అని అడుగుతున్నారు శ్రీనివాస్. సో మంచి ఐపీఓ అండి, మంచి ఐపీఓ అయినప్పుడు ఏ మార్కెట్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు, నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మార్కెట్ లిస్టింగ్ తర్వాత చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుందని మీకు ఏమన్నా వాళ్ళ నమ్మకం లాంటిది ఉంటే, లేదా అపనమ్మకం కూడా ఉంటే డెఫినెట్లీ వెయిట్ చేయండి. అదర్వైజ్ ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ ఐపీఓస్ ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ఐపీఓలో ఒకటి ఐఆర్సిటీసీ ఐపీఓ అప్లై చేయండి. ఐ థింక్ ఇవాళ లాస్ట్ డేట్ అనుకుంటాను. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మళ్ళీ కలుపుతాను.